పంచాయతీ ఎన్నికల ఫలితాలని ప్రామాణికంగా తీసుకోవడానికి లేదని అనుకున్నా, ఎందుకంటే పార్టీ సంబంధం లేకుండా జరిగినాయి కాబట్టి, పార్టీ గుర్తుకు రహితంగా జరిగింది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో ఆల్రెడీ వీళ్ళు చెప్తున్నట్టు 20-21% ఏకగ్రీవాలు అయిపోయినా, కొన్ని సర్వేలు చెప్తున్నట్లయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక్క కార్పొరేషన్ కానీ ఒక్క మున్సిపాలిటీ కానీ టీడీపీకి అవకాశం లేదు అనేది ఆల్రెడీ కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ సాంతం ఇంకా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి క్లోజ్ అయిపోయినట్టేనా? వీటిని ప్రామాణికంగా అయినా తీసుకోవచ్చా? ఇప్పుడైనా కార్పొరేషన్స్ అన్ని క్లీన్ స్వీప్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ రానున్న 3 ఏళ్ళు విపరీతమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. రేపు పొద్దున ధనం ఉన్న నాయకులందరూ పక్కకెళ్ళి అసెంబ్లీ ఎన్నికలకి మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని కూడా పిలవచ్చు పోటీ చేయమని. అంటే అభ్యర్థులు దొరకని పరిస్థితి, దొరకని పరిస్థితిలో కొద్దిగా ఫేస్ తెలిస్తే పర్లేదు అన్నటువంటి రూట్లో పిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకోటి గెలుపు అవకాశాలు అప్పుడు ఎక్కువ ఉంటాయి కూడా, డబ్బు కంటే అప్పటికే డబ్బుకి వెక్స్ అయిపోతారు జనం, ఆ చాయిస్ వస్తుంది అప్పటికి. ఇప్పటికే వెక్సేషన్ బిగిన్ అయిపోయింది, డబ్బు అతి సర్వత్ర వ్యజ్యతనే బిగిన్ అయిపోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీల్లో 70% గెలిచేసి, అంటే ఇప్పుడు 20% అయింది అనుకుందాం, 12 అయిపోయినాయి కదా 75లో, అంటే అప్పుడు దాదాపుగా 15% అయినట్టు మున్సిపాలిటీలు, అంతే కదా. మిగతా 85లో ఒక 60 వైసీపీ కొడితే, 60 కొట్టిందంటే నెంబర్ 1 అయిపోయినట్టు, అక్కడ 75కి వచ్చేసి. అదే 70% కొట్టింది అంటే టోటల్గా 75లో ఒక 60 గనక వైసీపీ కొట్టిందంటే గ్రౌండ్ లెవెల్లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టం. ఈ 3 ఏళ్ళు కూడా తక్కువే, కానీ ఇదే రేపు పొద్దున ఎలక్షన్స్ టైంకి వైసీపీకి పెద్ద థ్రెట్ అవుతుంది, కేసీఆర్కి మొన్న ఇందైనట్టే అవుతుంది. అయితే కేసీఆర్కి అదృష్టం చంద్రబాబు గారి రూపంలో వచ్చింది, జగన్కి అదృష్టం ఏ రూపంలో వస్తుందో చూడాలి. ఎందుకు అంటే మున్సిపాలిటీ, పంచాయతీ, వార్డు ఏది చూసినా టీఆర్ఎస్ గెలిచింది ఫస్ట్ టర్మ్. సంక్షేమం కూడా ఎరగదీసిపోశారు డబ్బులు, కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి అందరూ ఏది చూసినప్పుడు రోడ్డు బాగాలేదు, కాలువ బాగాలేదు, ఎవరు నన్ను తిట్టడానికి ఉండేది, ఇటు కాంగ్రెస్ వాడు కాబట్టి చేయలేదు, ఇటు బీజేపీ వాడు తిడతా కాబట్టి చేయలేదు, అది టీఆర్ఎస్ వాడు గెలిచేస్తే డెవలప్మెంట్ గ్రౌండ్ లెవెల్లో జరగలే, డబ్బులు ఎవరు ఇవ్వాలా? అయితే లోకల్లోటి టీఆర్ఎస్ వాడే, పైన టీఆర్ఎస్, ఎమ్మెల్యే టీఆర్ఎస్, ఎంపీ టీఆర్ఎస్, మంత్రి టీఆర్ఎస్, ప్రభుత్వం టీఆర్ఎస్, కానీ అక్కడ డెవలప్మెంట్ వీళ్ళు ఆశించింది జరగల, జరుగుంటుంది 20 రూపాయలు జరుగుంటుంది, 100 ఎక్స్పెక్ట్ చేస్తే అది అసంతృప్తి పెరిగింది. ఆ టైంలో దెబ్బ అయిపోవాల్సిన టైంలో అదృష్టవశాత్తు చంద్రబాబు గారు వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ రాజేశారు మొత్తం కలిపి జాయింట్ చేసి, అదే లేకపోతే అక్కడే కొట్టేసేది. దాని ఇంపాక్ట్ ఆ తర్వాత మళ్ళీ ఈయన అప్పుడన్నా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఈయన మళ్ళీ వాళ్ళందరినీ లాక్కొచ్చుకున్నాడు కేసీఆర్ గారు. ఏమైపోయింది దాని ఇంపాక్ట్? పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పాఠం చెప్పారు, ఎవరైతే అమ్ముడు పోనటువంటి వాళ్ళని కాంగ్రెస్లో 3 బీజేపీలో 4 ఎన్నుకున్నారు. అప్పుడన్నా ఈయన పాఠం అనుకుని ఉంటే బాగుండేది, బట్ అహం వేడల దాని పర్యవసాయం ఈలో మున్సిపల్ ఎన్నికలు ఇటెట్లో గెలిచేశారు పంచాయతీ కేంద్ర సార్ ఉన్నది. అది ఇది కలిపి ఏమైంది, మొన్నటి దుబ్బాకి కానీ జిహెచ్ఎంసీకి కానీ నెగిటివ్ బాగా పెరిగింది వీళ్ళది, అది పాఠం. అయితే దాన్ని క్యాప్చర్ చేయడం అవతలడికి జాతక కావాలి. వీళ్ళు ఏం లెక్కేస్తున్నారు, ఇందులో పాజిటివ్ లెక్కేస్తున్నారు, అంతా చేసినందుకు కానీ రెండోసారి మళ్ళీ కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచాడు, సంక్షేమం చేశాడు, ప్లస్ అన్నీ వీళ్ళే గెలుచుకున్నారు కాబట్టి రెండోసారి భారీ మెజార్టీతో గెలిచాడు అనేటు. అక్కడ ఆల్టర్నేటివ్ లేకుండా చేసింది చంద్రబాబు. ఆల్టర్నేటివ్ అట్లాగే ఉంచుంటే, ఎవరికాళ్ళు పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకే డివైడ్ అయిపోయింది బీజేపీకి. దాని ఇంపాక్ట్ కేసీఆర్కి 58-63 ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది చంద్రబాబు ఓ రకంగా ఆయనకు పాలు పోశాడు. జగన్ని రాజకీయాల్లోకి తెచ్చి సీఎం ముంచేసింది చంద్రబాబు, కేసీఆర్ని రాజకీయాల్లోకి సీనియర్గా ఏది పార్టీలో నుంచి బయటకు పంపించి సీఎం ముంచేసింది చంద్రబాబు. వాళ్ళిద్దరు ఈయన ఫోటో పెట్టుకోవట్లేదు కాస్త, అదే టైప్లో ఇక్కడ కూడా వ్యవహారం. ఇప్పుడు ఇది వాళ్ళకాళ్ళు జడగొట్టుకున్నారు, ఈయనకి ఈయన జడగొట్టుకోకుండా ఉండాలంటే అతి చేసుకోకూడదు.